ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూస్తున్నారు. ఆ ప్రజలను వాళ్ళ వైపును మళ్లించడానికి వ్యూహాత్మకంగా బీజేపీ ఢిల్లీ కానివ్వండి, ఇది బీజేపీ స్టేట్ కాదు. బీజేపీ స్టేట్ పార్టీలో ఎలాంటి పవర్స్ లేవు, పవర్ లేని బీజేపీ స్టేట్. ఇక్కడ బీజేపీ స్టేట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారి దగ్గర పవర్ లేదు, పవర్ అంతా ఢిల్లీలో బీజేపీ సెంటర్లో ఉంది. కాబట్టి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు, బీజేపీ ఓట్ బ్యాంక్ ఏదన్నా ఉంటే అది కూడా కాంగ్రెస్ పార్టీకి పోవద్దు, ముస్లింల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి పోవద్దు, ఎస్సీల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి పోవద్దు, సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోవద్దు అని సెంట్రల్ బీజేపీ పార్టీ ఢిల్లీలో కూర్చొని గల్లీలో బండి సంజయ్ అని పాదయాత్ర చూపిస్తూ ఒక వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కైవసం చేసుకుంటది ఏమో అన్న ఒక అనుమానంతో, అట్లాగే ఒక 10 పార్లమెంట్ సీట్లు ఒకవేళ కాంగ్రెస్ కే వస్తే సెంట్రల్లో మాకు తక్కువ పడితే మా పరిస్థితి ఏంటిది అని బీజేపీ సెంట్రల్ పార్టీ ఈ తెలంగాణలో ఒక వ్యూహాత్మకంగా అన్ని పార్టీల యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకుని ఆ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రాకుండా కుట్ర జరుగుతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే జరుగుతుంది, అయితే మీరు చూడండి గల్లీలనేమో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గల్లీలో పాదయాత్ర చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో, అట్లాగే ముఖ్యమంత్రి తిట్టం తిట్టుకుంటూ కూడా తిడుతున్నారు. మళ్ళీ మీకే చేతిది జైల్లో పెడతారు కేసీఆర్, ఈ జైల్లో పెడతానని అనుకుంటా శిశుపాలుడు 100 సార్లు చెప్తుంటే ఏది తప్పులు చేసి ఉంటే మన బండి సంజయ్ ఇప్పటి వరకు 200 అబద్దాలు ఆడుతున్నాడు కేసీఆర్ జైల్లో పెడతాడు. అర్థమే కదా, శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టు మన బండి సంజయ్ 200 పెడతాన తెల్లారే పెడతాన రోజు తెల్లారి పేపర్లు వచ్చింది పెడతాన రోజే ఇదే కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు అట్లాగే అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు కాళ్ళ మీద కాలు వేసుకుని అన్ని పేపర్లు ఫ్రంట్ లైన్ లో పట్టారు తెల్లారి. అంటే ఢిల్లీలో వాళ్ళిద్దరు కాళ్ళ మీద కాలు వేసుకుని ఆడ కూర్చొని వాళ్ళు ఏం సిగ్నల్ ఇచ్చారు, గల్లీలో సంజయ్ తిట్టిన తిట్టుకి ఏమన్నా విలువ ఉందా అని వాల్యూ ఉందా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. నిజంగా ఇది ఎట్లుందంటే ఇది ఒక మేక పులిమేక ఆట ఆడినట్టుంది, పులిమేక అర్థమైందా, అది అర్థమైందా పులిమేక ఆట. పులి అంటే ఇప్పుడు పులి మేక ఎమ్మడబడుతుంది మేక తప్పించుకొని తిరుగుతుంది అట్లా కాదు, ఇది అనుకుంటే బండి సంజయ్ మేక తిరుగుతున్నాడు ఏది గల్లీలో తిరుగుతున్నాడు, ఇదేమో మేక అవుతారు ఆడనేమో పులి అవుతారు కేసీఆర్ అండ్ అమిత్ షా. వినరా, ఎప్పటికైనా మేకని ఎట్లయితే పులి బలి చేస్తారో అట్లా బండి సంజయ్ని ఒకసారి బలి చేస్తారు, వాళ్ళిద్దరు ఆడే ఆటనే నడుస్తుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఈ రాష్ట్రంలో అంతర్గతంగా బీజేపీతో అంతర్గతంగా ఉన్న సంబంధము ముఖ్యమంత్రితో, అంటే కేసీఆర్ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ తీసుకోకుండా అమిత్ షా అండ్ కేసీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని బండి సాయిని గల్లీలో దిద్దుకుంటూ కాంగ్రెస్ బలం దెబ్బతీసే ఒక కుట్ర జరుగుతున్నది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. గారిని కలవడానికి బీసీసీ రేవంత్ కొత్తగా అపాయింట్మెంట్ అయిన తర్వాత మా మొదటి సమావేశం ఉంటే ఈ వార్త మీకు వచ్చింది ఆల్రెడీ
మీరు అడిగి కాబట్టి చెప్తున్నామా? నాకైతే మాకైతే వచ్చింది వచ్చింది. అయితే ఒకవేళ మీరు అడిగిందే నిజం అయితే వాస్తవాన్ని కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత మొదటి సమావేశంలోనే మహేష్ గౌడ్ తో పాటు అనేక మంది అలా కమిటీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు సీనియర్స్ అంట వాళ్ళందరూ ఏమన్నారంటే ఒకసారి అందరినీ ఒక 5 నిమిషాలు మేము కలుస్తాము, ఒక అవకాశం తీసుకునే ప్రయత్నం చేయాలని పిసిసి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. జనరల్ గా ఏంటంటే ఎవరు పిసిసి అయినా ఫస్ట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి పార్టీ యొక్క అంశాల మీద చర్చించడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత అతను ఒక్కడు పోకుండా టీం అంతా అడిగినందుకు అందరూ తీసుకునే ఒక అపాయింట్మెంట్ 2 నెలల కింద అడగడం జరిగింది. ఆ అడిగినప్పుడు నిన్న రాత్రి బహుశా ఏ టైంకి వచ్చిందో తెలియదు, నిన్న టైం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని మెసేజ్ పాస్ అయింది. బహుశా ఇంచుమించు అందరూ రేపు ఇంచుమించు అందరూ రేపు రాహుల్ గారిని కలుస్తారు. నా గురించి అడగకండి, ఇప్పుడే అట్లా నేను రేపు పోతలేనని చెప్పి మీరు రాదంతా చేయలేదు. నా సమస్య నాకు రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ దొరుకుడు తప్పది, రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ దొరుకుడు కష్టమని కాదు. రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఎందుకు మాకు తొందరగా దొరకదంటే ఈ భారతదేశంలో ఇంత పెద్ద వ్యవస్థలో భారతదేశంలో అనేక ఇన్ని రాష్ట్రాలు ఇన్ని జిల్లాలు ఇన్ని తాలూకాలు ఇంతమంది ఎంతో మంది నాయకులు అపార్ట్మెంట్స్ కోరుకుంటుంది కాబట్టి మాకు లేట్ అవుతుంది లేదా, కాబట్టి రేపు మాకు ఆ టైం రావడం వెరీ మాకు చాలా సంతోషము. మినిమం ఒక్కొక్కటి బాగు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడతారు కాబట్టి చిన్న టెక్నికల్ ప్రాబ్లం అందుకే నేను మంచి ప్రశ్న అడిగారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్లి ఏం అడిగిండో మీడియా లేదన్నా చెప్పడం జరిగిందా? తప్పని చూసలేదు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు జనరల్ ఏముంటదంటే కాలు మీద కాలేసుకొని ఇద్దరు ఫోటో పోజ్ ఇచ్చారు. కాలు మీద కాలేసుకొని ఇద్దరు ఫోటో పోజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి లిఖిత పూర్వకంగా ఇస్తున్న ఒక కాగితం ఇచ్చినట్టు కూడా ఏదైనా పేపర్లు వచ్చిందా? ఏదైనా పేపర్లు వచ్చిందా? ఇగో ఇన్ని జనరల్ గా ఎమ్మెల్యేలు మొత్తము మంత్రులు మొత్తం ఎవరమైనా అంతే కదా. ఇప్పుడు ఢిల్లీలో మోడీ ప్రధానమంత్రి అన్న అమిత్ షా అన్న ఒకటే, అమిత్ షా మోడీ గారు అన్న ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే కదా. మరి నీకు రాతపూర్వకంగా ఇచ్చినట్టు కాగితం ఇచ్చినట్టు ఇక్కడ ముఖ్యమంత్రి కనబడదా? సీఎం గారిని కనబడలేదు కదా. కాలు మీద కాలేజ్ కూడా కూర్చున్నారు. గల్లీలోనేమో ఏదేమో ఏది ఆడిడ రోడ్లకు గల్లీలోనేమో బండి సంజయ్ చుట్టు కూడా తిరుగుతుండే వాళ్ళు కాలు మీద కాలు చేసుకుని అన్ని ఫోటోలలో పోజులు ఇచ్చినట్టు దాని అర్థమేది? అంటే మేమిద్దరం ఒకటే అనే సిగ్నల్ అయితే క్లారిటీగా ఇచ్చారు. కానీ ఎక్కడైనా పేపర్లో మనకు మినిమం గో ఇట్లా ఇస్తున్నానని కూడా ఒక పేపర్ చూపెట్టకుండా ఈ కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయారు? ఢిల్లీకి పోయిన ఏం నిధులు తెచ్చారు అనేది కూడా లేదు. 7 నెలలు ఎన్ని నిధులు తెచ్చారు చెప్పండి? ఢిల్లీకి వచ్చి మరి పైసలు తెచ్చినా కేవలము డబ్బుల చర్చ కాదు, రాజకీయంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ రాకూడదు, టీఆర్ఎస్ రావాలి. బీజేపీ ఈ రాష్ట్రంలో వచ్చే అవకాశం లేదు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఉంటే మనకు సేఫ్ అని బీజేపీ ఆలోచనతో ఇదొక రాజకీయ కుట్ర చేస్తుంది, రాజకీయ డ్రామా లేదు. కేవలము వాళ్ళ అధికారం కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీని కలుస్తున్నాడు. బీజేపీ వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రావద్దని బీజేపీ వాళ్ళు. ఇది రాజకీయ, ఇది రాజకీయ సంబంధం వినరా. ఇది ప్రజల కోసము కలుస్తున్న సంబంధం కాదు అని తెలియజేస్తాం. అంటే ఆ సంబంధం రాష్ట్ర బీజేపీ నాయకులు తెలియదా వాళ్ళ స్నేహ సంబంధం? రాష్ట్ర బీజేపీ నాయకులు ఓన్లీ డమ్మీలు.
బీజేపీ ఓన్లీ డమ్మీ సిరీఫ్ మై బోలునా సిరీఫ్ సబ్ బండి సజ్జ బకరా బరా దియే ఖాలీ సమజ్ మే ఆ గయా నా ఆప్ లోగో బండి సంజయ ఓన్లీ బకరా खुद का पार्टी वाले उसको बकरा बना के सिर्फ रोडों पे फिरा रहे लोगों को उसको बीजेपी आये सेकंड बकरा सेकंड बकरा ने तू सितंबर पर अमित शाह मतपर बीजेपी रुच्छी आ ओट बैंक कांग्रेस मता रुच्छा मुस्लिम कांग्रेस रावुद्धन दलित रुच्छी वा ओट कांग्रेस को रावुद्धु शर्मी सेंट्रल ओट रुच्छे अभी कांग्रेस को रावुद्धु इदे व्यूहम अमित शाह डायरेक्शन अमित शाह डायरेक्शन इदंता अनुमानम लेदु इदि वास्तवं चेप्तुन्ना मेमु राजकीय विमर्श कूडा चेस्तलेदु इदि वास्तव विषयान्नि नेनु चेप्तुन्ना इदि वास्तवं इदि कांग्रेस सितंबर 17 न जातीय जेंडा गांधी भवन जिल्ला मता रच्चगोट्टे कांग्रेस का पवर राणी राकपोनी पवर राणी राकपोनी मेम मता रच्चगोट्टाम कुलालनु रच्चगोट्टाम प्रदेशालनु रच्चगोट्टाम मे पवर वस्ते प्रजल देव पवर राक प्रजा समस्या जीहेचमसी एन कमय वर्षा पदपाल वेल इच्छा मंद मंदो मुख्यमंत्री केसीआर मैं राष्ट्रमंत वर्षा वास्तवे राष्ट्र अनेक अभी जिला अभी ग्राम वर्षा पट नष्ट इंडल नील अभी एटते जीहेचमसी एन कल रूपये इच्छिडो राष्ट्र मोतम वर्षा अभी पटल नष्ट कदा आ पट नष्ट इंडी इंड टाउन रैत इंड नील पाई इमेज पद पद रूपये अभी डिमांड कांग्रेस पार्टी इप्ड रूप नष्टे कदा मत पोल बैक एकरा पद वेल रूपये मत वर्षा अदला कुदला तेलंगा मुख्यमंत्री गार काल काल अमित शाह दर ఎక్కడ కలెక్టర్ తెలంగాణలో అసలు ఉన్నారా కలెక్టర్లు కలెక్టర్లు ఉన్నారా కలెక్టర్లు కూడా ఫామ్ హౌస్ లో అంటున్నారు కలెక్టర్లు మన తెలంగాణ ఇంతకంటే ద్వారమైన నేను ఎప్పుడూ కూడా చూడలేదు నేను మున్సిపల్ కౌన్సిలర్ కాని చూస్తున్నా అసలు ఐఏఎస్ అంటే దానికి ఎంత మంచి బాధ్యత ఎంత హోదాతనం ఉంటది జవాబదారితనం ఉంటది అలాంటి పోస్టుని తుంగలదొక్కి కలెక్టర్లు ఈ కన్ఫర్మేషన్ కలెక్టర్లు వచ్చేది చా 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 చెంటాల పట్టించింది మీ అమ్మ తెలంగాణలో అయితే అలా కలెక్టర్లా ఏదది ఆ ఒక్కడు దొరకడు మీ అమ్మ తిడదామంటే కోపం వస్తున్నది ఒక్కడు దొరకడు మీ అమ్మ కలెక్టర్ మీ అమ్మ అసలు పనికి దొరకలేరు కాబట్టి తిడి పనికే దొరకలేరు తిడదామంటే ఆడ దొరుకుతారు అరే నిజంగా అసలు చాలా ఇబ్బంది ఎంత ఇబ్బంది అసలు ఎమ్మెల్యేలకే దొరుకుతున్నారు కలెక్టర్లు కుర్చీలు మోస్తున్నారు కుర్చీలు మోస్తున్నారు మళ్ళా ఎవరికి
అధికార పార్టీ నాయకులు నిజంగా చెప్తున్నా, మేము గుండెమే చేసుకుని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఐఏఎస్ అధికారులు ఆనాడు ఐఏఎస్ అధికారులు ఎట్లా పనిచేసారో నేను 10 ఏళ్ల కాలంలో నేను చూసిన. కానీ ఇప్పుడున్న కలెక్టర్ల వాళ్ళ జీ అన్న చా అన్న ఏం అంటే, నేనైతే చాలా జిల్లాల ఇప్పుడు జిల్లా పనులు చేస్తున్నా కదా, పార్టీ దగ్గర ఇదే కలెక్టర్ ఇదే ఇదే అసలు అవి భూత్ కలెక్టర్ లేదు భూత్ బంగ్లాలు అయిపోయినాయి. మీకు కావాలంటే నేను కూడా ఒకసారి నన్ను చూసి పెడతాను. కలెక్టర్ జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు బూత్ బంగ్లాలే. అది పాత సినిమాలలో భవంతులు ఉంటే చూడు, దయ్యాలు ఉన్నట్టు. ఆ కొత్త ఉంటే అవే తయారైనవి. కొత్త ఏం చెప్తున్నాయి, పాతే కాదు. కొత్త భవనాలే. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధికారులు లేక అసలు కలెక్టర్ ఉన్నాడు, కింద స్టాఫ్ ఉండదు. అవన్నీ మొత్తము మన పాత సినిమాలలో ఇటీవల సినిమాలలో ఉంటాయి చూడు, పాత ఆ సినిమా అట్లా కనబడుతున్నాయి. నిజంగా చెప్తున్నా కదా, అసలు ఎంత మంచి పోస్ట్ అంత మంచి పవర్ ని మనం మొత్తం తుమ్మిన దొచ్చి పాడేసేసి. ఇది పొలిటికల్ విమర్శ కాదు, ఇది జగ్గారెడ్డి గారు నిన్న రాజా సింగ్ కామెంట్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి పనికిరాడు, ఆయనకు అర్హత లేదు, ఏది మాట్లాడినా కూడా కామెడీగా ఉంటుంది, ఆయన ఎప్పటికి కూడా పదాన్ని కాదు అని ఒక వ్యాఖ్య చేశారు. రాజా సింగ్ ఎప్పుడే మాట్లాడుతూ రాజా సింగే తెలియదు. రాజా సింగ్ ఎంఐఎం పార్టీ వాళ్ళంతా బామ్మడదలు అంటారు, అంటే బామ్మడదలు అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే కదా. అవునా కదా, రాజా సింగ్ బామ్మడతాడంటే వాళ్ళ బీజేపీ వాళ్ళు సంఖ్య గుర్తుకుంటారే, అమ్మాయి రాజా సింగ్ వేస్తే ఎంఐఎం పోలాట అంటే బామ్మడదలు అంటే ఏంటి తెలుసా, బావా మడితే అంటే ఇంత లింక్ జాయింట్. కాబట్టి రాజా సింగ్ కి రాహుల్ గాంధీ మీద కామెంట్స్ అది రాజా సింగ్ తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు రాజా సింగ్ పొగుడతాడో ఎప్పుడు ఇవ్వడం తీరుతాడో రాజా సింగ్ తెలియదు. అసలు రాజా సింగ్ కి సొంత పార్టీలో విలువనే లేదు. రాజా సింగ్ బీజేపీలోనే విలువ లేదు రాజా సింగ్ కి. ఎక్కడుంది రాజా సింగ్ సొంత పార్టీ? అసలు రాజా సింగ్ పక్క పెట్టుకోనికే భయపడతాడు ఒక్కోసారి అయితే. కాబట్టి అంత పెద్ద 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 మాటలు రాజా సింగ్ మాట్లాడకు, నీకు ఎమ్మెల్యే నువ్వు చేసుకో. ఎట్లా చేయి విమర్శ చేసేది రాహుల్ గాంధీ, మేము అధికారం ఉంటే మా రాహుల్ గాంధీ గారితో ఏదైనా పని జరగకపోతే అప్పుడు చేయి విమర్శించా. అరే పైనే తుమారా మోడీకి జో 15 లాక్ రాకపోలే భయ గారి గరేపు. నేనేమంటున్నా, నువ్వు నీ ప్రధానమంత్రి 7 ఇయర్స్ అవుతుంది, 7 ఏళ్ళు అవుతుంది, ప్రధానమంత్రి కాగానే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తాడన్నా మోడీని. పైనే సవాల్ కూర్చో రాజా సింగ్, అక్క మర్దాని దిఖానే దిఖానే ఛాయతో పైలట్ తుమారా మోడీ కానీ దిఖా మర్దాని హమ్ కానీ మస్తికా. నీ మగతనాన్ని నీవు నీ మోడీ దగ్గర చూపెట్టు, 15 లక్షలు వేపించి క్యా బాత్ కర్ హమారె రాహుల్ కే లియే బేకార్ బాత్ మత్ కర్, ఆయ్ తరా దమ్ హై తుమారే కాన్సెస్ మే హిందువోం కో దాలో పహలే. తుమారే రాజా సింగ్ తుమారే జో గల్లీ తుమారా గల్లీ హై తో ఆప్కా కాన్సెస్ హై. ఏక్ బార్ తుమ్ పహలే ప్రధానమంత్రి కో సవాల్ పూచో, వహాన్ సే 15 లాక్ రూపాయ లాకే తుమారే కాన్సెస్ మే జో గల్లీ కీ గరీబీ హై ఉస్కో డాల్ కే జబ్ రాహుల్ గాంధీ కే లియే బాత్ కర్ హమ్ ఉస్కో మానేంగే. వహా దిఖా పహలే ఆప్కా మర్దాని బాద్ మే హమ్సే బాత్ కర్. ఏ బేకార్ బాతే బాత్ కర్కే బేకార్ ఆద్మి మత్ బన్ మత్ బన్ వేస్ట్ రాకు నువ్వు ఎందుకు అయితే అట్లా.
దాన్ని అండర్ ఆపరేషన్ బీజేపీలో మీరు పని చేస్తే తప్పకుండా అది టైం వచ్చినప్పుడు మాట్లాడతాం. నేను అదే అంటున్నా, మాకు స్పష్టత లేదు ఇంకా ప్రవీణ్ కుమార్ కదా తోటి. అది నిజంగా దళిత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికా లేదా అండర్ ఆపరేషన్ బీజేపీ? ఇంకా స్పష్టత ఇచ్చినప్పుడు ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడతాం. ఇప్పుడే అన్న ఇప్పుడే చెప్పు, ఇంకా మాకు స్పష్టత లేదు వచ్చినప్పుడు చెప్పు. సోనియాగాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరం పనిచేస్తాం తప్పకుండా. ఠాకూర్ గారు పార్ట్ అది, ఠాకూర్ గారు తప్పకుండా అందరిని కూడా పిలుస్తారని ఒక మేము, ఎందుకంటే ఠాకూర్ ఠాకూర్ గారిని స్టెప్ బై స్టెప్ ఆయన ఇన్ఛార్జ్ గారిని స్టెప్ బై స్టెప్ చేస్తుంటారు ప్రతి ఒక్కటి. అది ఒకటేసారి చేయలేము బహుశా అది ఠాకూర్ గారిని అనుకుంటా స్టెప్ బై స్టెప్ అది జరుగుతున్నట్టుగా మాకున్నట్టు సమాచారం. తప్పకుండా అందరు కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు అండ్ ఇన్ఛార్జెస్ భోజరాజు గారి ద్వారా శ్రీనివాసు ద్వారా అవన్నీ చర్చలు తప్పకుండా జరిగితే మేము ఆశిస్తున్నాం. టైం వెయిట్ చేయండి. ఇప్పుడు మేమేమున్నా ఠాకూర్ గారు చెప్పుకోవాలి ఫస్ట్. ఠాకూర్ గారు మళ్ళీ డైరెక్షన్స్ ఇస్తారు, అది టైం టైం బట్టి అన్ని సెట్ అవుతాయి. ఇబ్బంది అది మామూలే, కాంగ్రెస్ లో ఫిర్యాదులు ఇచ్చారు మామూలే. కాంగ్రెస్ లో ఫిర్యాదులు చేయకపోతే ప్రాబ్లం, మరి చేస్తేనే క్లారిటీ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదులు చేస్తేనే చేయకపోతే ప్రాబ్లం, చేస్తే ప్రాబ్లం కాదు. నో ప్రాబ్లం, అదేముండదు కాంగ్రెస్. గర్వాపసి ఇంతసారి మేము ఇప్పుడే వరకు సవాల్ అయ్యే చెప్తారు. మేము ఎవరు తప్పుగా తీసుకోము, అంతా అన్నదమ్ములు అన్న జల్లెలు ఏంటంతా పంచాయతీ అంతా అదేముండదు. అది కొద్దిగా ముందుగా మామూలే కదా, నిజంగా ఇంట్లోనే కొట్లాడుకుంటారు, ఇంట్లోనే సెటిల్ చేసుకుంటారు అవన్నీ. దాన్ని ఎవరు టెన్షన్ తీసుకోవద్దని నేను మీడియా ద్వారా ప్రధాని గారిని కోరుతున్నా. పది ఇళ్లలో ఉన్న అన్నజిల్లాల పంచాయతీలు, పది ఇళ్ల అన్నదమ్ముల పంచాయతీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అట్లుంటే లేకపోతేనే ప్రాబ్లం అని చాలా సార్లు చెప్పాడు. పంచాయతీ లేకపోతే ప్రాబ్లం, పంచాయతీ ఉంటే మా ప్రాబ్లం లేనట్టు కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఎవరు తప్పు కాదు మీడియా కానీ బయట సమాజం కానీ కట్ చేసి కేసీఆర్ పార్టీ ఆయన సొంత పార్టీ, అది ఆయన ఆయన సొంత పార్టీలో ఎవరైనా పిలుచుకోవచ్చు, ఎవరైనా పిలుచుకోకపోవచ్చు. ఆయన పేరు మీద పిలిచిన ఆయన పేరు మీద అంటే కేసీఆర్ తెలంగాణ పేరు మీద పథకాల కేసీఆర్ పనిచేసిన పథకాల మీద అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు. వాస్తవానికి కూడా నా పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పేరు, జాతీయ పార్టీ పేరు, ప్రాంతీయ పార్టీ పేరు. ఆయన పెట్టుకున్న పార్టీలో కొడుకును పిలుచుకున్నట్టే కొడుకు వారసుడు అవుతాడు, అదే తప్పేం కాదు. అది ఏం మరుడు అవుతాడు, వారసుడు లేక బిడ్డ అవుతుందా? కొడుకు అవుతాడు, ఇప్పుడు నా కొడుకు అవుతాడు అంతే కదా. మాదిగా లోపల ఎలాంటి ఏమంటే కలుషం అది ఉండదు, ఉండదు. పాప ఆయన ఫేర్ గేమ్ అంట, నాకు తెలుసు కృష్ణ మాదిగ గురించి ఫేర్ గేమ్. ఇప్పుడు సెంట్రల్ లో మేము లేము, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాతో కూడా కృష్ణ మాదిగ కలిసేవాడు. ఏబిసిడి వర్గీకరణ మీద పాపం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, నేను ఓపెన్ గా మీడియా ముందు చెప్తాను. అట్లానే ఇప్పుడు కిషన్ రెడ్డి తోటో బీజేపీ వెంకయ్య నాయుడు తోటో ఇంకా ప్రధానమంత్రి కలిసిన కూడా నేను తప్పు పట్ట. ఎందుకు పట్ట అంటే ఆయన ఏ సెంట్రల్, అది సెంట్రల్ పార్టీ ఎవరు ప్రభుత్వం ఉంటే వారు చేయాల్సింది. మేము ఉన్నప్పుడు కూడా మీనా కుమార్ గారి ద్వారా మా రాష్ట్రంలో మాదిగా సామాజిక వర్గానికి నాయకులు అందరూ కూడా మరి చాలా సందర్భాల్లో ఈ వర్గీకరణ జరగాలనే దాని మీద ఉంది. ఆల్రెడీ దాని కమిటీ కూడా వేసారు, ఆల్రెడీ కమిటీ కూడా వేసారు. ఒక ప్రాసెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వర్గీకరణ విషయంలో కొంత ప్రాసెస్ జరిగింది. దానికి ఆ సామాజిక వర్గం ద్వారా ఇష్టమార్గే చేసింది. ఇప్పుడు సెంట్రల్లో బియ్యం పొందాడు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి రేపు అంత ఈజీగా తేలే అంశం కాదు ఇది.
రేపు మళ్ళా సెంట్రల్ రేపు సెంట్రల్ రాలేదనుకోండి కృష్ణ మార్గం మళ్ళా మా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాదు, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మా దగ్గరకు వస్తాడు, అప్పుడు మేం చేస్తాం. ఇది 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 బీజేపీతో పంచాలి కాదు. కాంగ్రెస్ పార్టీ వారికి చేస్తుంది ఆల్రెడీ కంటేషన్ కదా దాని మీద. నేనండి స్వామి ఆల్రెడీ ఇచ్చింది కదా అని చెప్తున్నా, ఆల్రెడీ ఇచ్చిందని చెప్తున్నా. కాంగ్రెస్ రాహుల్ గాంధీ అట్లాంటి సోనియా గాంధీ కూడా కలిసిండు ఆయన, తప్పు ఎందుకు కలిసాడు కాంగ్రెస్ చేరిండు. ఏమన్నప్పుడేమన్నా వర్గీకరణ డిమాండ్ అయినది అంతే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు, తర్వాత డిసైడ్ అయిపోయింది ఎవరు చేస్తారా. ఇప్పుడు వీళ్ళు చేయలేరు అనుకోండి మళ్ళా మళ్ళీ మా బంతి మాదాట పడుతుంది, మా దగ్గరకు వస్తుంది బాగా, అప్పుడు మళ్ళా మా దగ్గరకు వస్తారు కృష్ణమాదిగా. మేము చేసాం అనుకోండి సరే, అల్టిమేట్ ఏముంది ఆ సామాజిక వర్గీకరణ అయినప్పుడు వాళ్ళు ఓటు హక్కు ఎట్లా ఉపయోగిస్తారా ఎవరికి ఇస్తారా తర్వాత సంగతి. అల్టిమేట్ మాదిక సామాజిక వర్గానికి ఈ వర్గీకరణ డిమాండ్ ఉంది, దీని మీద కాంగ్రెస్ లో స్పష్టత ఉంది. ఆ సామాజిక కోసం తప్పకుండా మేము కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బలం మనకు చేతులు ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తాం, ఏం అనుబలం లేదు. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.